లవ్లీని చాలా పెద్ద సక్సెస్ చేశారు. సమ్మర్ సూపర్ డూపర్ హిట్ అనిపించుకునేలాగా లవ్లీని మీరు మెచ్చుకున్నారు, ఆదరించారు. ఇంకా ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, నా ఫస్ట్ సినిమా చంటిగాడు చాలా పెద్ద రేంజ్ హిట్, అంటే ఆ బడ్జెట్కి చాలా పెద్ద రేంజ్ హిట్. అంత హిట్ అవడానికి కారణం, కేవలం కారణం ఆవతి ప్రసాద్ గారు. నేను ఈ కథ అనుకోగానే ముందు ఆవతి ప్రసాద్ గారికి ఏమి ఇవ్వాలి, ఏ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి, ఇది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. లవ్లీ అప్పుడు కూడా బంకు బాబురావు క్యారెక్టరు యాక్చువల్గా 2-3 సీన్సే వచ్చి వెళ్ళిపోతుంది. అలా కాదు, ఈ క్యారెక్టర్కి ఒక గ్రాఫ్ ఉండాలి. అసలు హీరో ఎందుకు ఇలా చీట్ చేసి ఈయన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేదానికి ఒక రీజన్ ఉండాలని చెప్పి క్లైమాక్స్ వరకు దాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ సినిమాలో హిలేరియస్ ఎపిసోడ్స్, ఆయన ఉన్న ప్రతి ఎపిసోడ్ హిలేరియస్గా పండింది. చాలామంది మేము మన విజయార్థులకు వెళ్ళినప్పుడు కృష్ణ గుంటూరు అటు సైడ్ ఈయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడండి బంకు బాబురావు గారు, బంకు బాబురావు గారు లేకుండా మీరెందుకు వచ్చారని మమ్మల్ని నిలదీసి అడిగారు చాలామంది. సో ఈ సినిమా లవ్లీ 50 రోజులకు దగ్గరకు వస్తుంది. సమ్మర్లోని గట్టి పోటీని తట్టుకొని ఇలా నిలబడి మీ అందరితోని శభాష్ అనిపించుకున్న ఈ లవ్లీలో అవతి ప్రసాద్ గారు ఆ బంకు బాబురావు క్యారెక్టర్ వేయటం అనేది నాకు చాలా హెల్ప్ అయింది, సినిమాకి చాలా హెల్ప్ అయింది. చందమామ సినిమా, చంటిగాడు, ఈ రెండు సినిమాలు నా కెరీర్లో పెద్ద మలుపు నా నట జీవితంలో. నేను ఈరోజు బిజీగా ఉన్నానంటే కారణం, అంతకుముందు నా మీద సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ సాఫిస్టికేటెడ్ విలను, మామూలు సాఫిస్టికేటెడ్ ఫాదర్ క్యారెక్టర్లో ఇట్లాగే ఉండేది కానీ ఒపీనియన్, ఈరోజు కామెడీ టచ్ ఒక స్లాంగ్ మాట్లాడతాడు, కామెడీ టచ్ ప్రసాద్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని డైరెక్టర్లు ఆలోచించే ఇది ఈరోజు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం జయా మేడం. మేడం, మీ జీవితాంతం మిమ్మల్ని మాత్రం నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మేము మాత్రం నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ఈ సినిమా లవ్లీ సినిమాలో క్యారెక్టర్ చేసేటప్పుడు చెప్పారు ఏమండి, ఇంకా మీరు సంథింగ్ స్పెషల్ లాగా ఉండాలి సినిమాలో అని ఆవిడే ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ గెటప్ తయారు చేసి మా మేకప్ మ్యాన్ పిలిచి ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలంటే చేసి చేశారు. నిజంగా ఆ గెటప్ చూసిన రోజే అందరూ ఆ సినిమాలో హీరో అయితేనేమి, వేరే ఆర్టిస్టులు అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి చాలా హ్యాపీ. రాజుగారు ఆ రోజే వచ్చి షూటింగ్ రోజు చాలా బాగుందండి గెటప్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు, జ్ఞాపకం ఉందండి. ఈ బంకు బాబురావు క్యారెక్టరు ఒక సిటీలో ఉన్న ఒక బంకు ఓనరు, వాడి గెటప్, వాడి ఇది చాలా డిఫరెంట్గా ఉంది, మీరు చూసే ఉంటారు సినిమా. ఇది కూడా నా ఒక ప్లస్ పాయింట్ నా కెరీర్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో ఫన్ ఉందండి, సెంటిమెంట్ ఉంది. తర్వాత హీరోని నెగిటివ్గా ఆలోచిస్తాడు, తర్వాత ఫైనల్గా వచ్చేసరికి హీరో ఇది చూసి తను ఫీల్ అవుతాడు, హీరో హెల్ప్ చేశాడనే ఒక ఇది ఉంది. రెండు మూడు షేడ్లు ఉన్నాయండి వాడు. మామూలుగానేమో ఎవరిని డబ్బు ఉంది అహంకారం అదే టైప్ క్యారెక్టర్ అయినా సరే ఫినిషింగ్ వచ్చేసరికి రిలీజ్ అవటం రెండు షేడ్లు ఉన్నాయండి దీంట్లో. అట్లా ఆవిడ అలా డిజైన్ చేశారు. ఒక సినిమాని ఈ ప్రమోట్ అయ్యి ఈరోజు 2 వారాలకి 3 వారాలకి కూడా ఆడలేకుండా ఫస్ట్ వీకే తీసేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజుల్లో ఈ సినిమా విజయవంతంగా అన్ని సెంటర్లో 50 రోజులు ఆడిందంటే నాట్ ఎ జోక్ అన్నది ఒక్కటే. ఆర్ఆర్ మూవీ మేకర్ సమర్పణలో ఆర్జే సినిమాస్ లవ్లీ అన్ని సెంటర్స్లో 50 డేస్కి చాలా మంచి కలెక్షన్స్తో వెళ్తుంది. ఆవితి ప్రసాద్ గారు ఈ సినిమాలో బంకు బాబురావుగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అందరినీ చాలా ఆకట్టుకున్నారు. ప్రసాద్ గారికి మాకు ఇప్పుడు కాదు, చంటిగాడు ముందు నుంచే మాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ లవ్లీ అనుకునేటప్పుడు రెగ్యులర్గా కాకుండా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు బంకు బాబురావు ఆ గెటప్ అది వెరైటీగా డిజైన్ చేసి చేయడం జరిగింది. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమా విజయంలో ఈ క్యారెక్టర్ కూడా మాకు ఎంతో హెల్ప్ అయింది. ప్రసాద్ గారికి మాకు ఉన్న ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది, మరిన్ని హిట్ సినిమాలు మేము ఇంతో చేస్తాం. థ్యాంక్ యూ.